నుంచి ఈ విధంగా ధరణి వీళ్ళు రిజిస్ట్రేషన్ లో ఏ విధంగా ఏ ఆధారంగా ఏ పద్ధతిలో ఈ విధమైనటువంటి రిజిస్ట్రేషన్ వీళ్ళ పేరు మీద వచ్చింది పగటి దొంగలు రాత్రి దొంగలు కాదు వీళ్ళు వీళ్ళు పగటి దొంగలు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంతకుముందు ముందు చెప్పింది ప్రజాస్వామ్యంలో ఒక మహిళ సూర్యాస్తమైన తర్వాత భద్రతతో గనక ప్రయాణం చేయగలిగితే రోడ్డు మీద తిరగగలిగితే అది మంచి రాజ్యము అని అది కాదు మధ్యాహ్నం భూమి దేవాలయం భూమి అమ్మవారి భూమి కూడా భద్రత లేకపోతే ఇక టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దోపిడీ ప్రభుత్వమో ఎంత భూ కబ్జాదారుల చేతులున్న ప్రభుత్వమో మీరు అర్థం చేసుకోవచ్చు మిత్రులారా భారతీయ జనతా పార్టీ తెలంగాణ మొత్తంలో కూడా నిజాం హయాంలో నాలుగు వందల సంవత్సరాల్లో కూడా కాపాడబడ్డటువంటి భూములు హిందూ వ్యతిరేకంగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మందిరాలకు వ్యతిరేకంగా ఆలయాలకు వ్యతిరేకంగా ఇస్లామిక్ ప్రభుత్వం నడుపుతున్నప్పుడు కూడా ఇబ్బందులు లేకుండా కాపాడబడ్డటువంటి దేవాలయాలు దేవాలయ భూములు ఈ రోజు గత డెబ్బై సంవత్సరాల్లో ప్రస్తుతం ఎనిమిది సంవత్సరాల్లో ఎన్నడూ కనీ విని ఎరగనంత దోపిడీకి గురైతున్నాయి కబ్జాలకు గురైతున్నాయి భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలను రక్షించడం కోసం దేవాలయాల భూములను రక్షించడం కోసం పోరాటం చేస్తుంది విడిచిపెట్టేది లేదు ఈ దొంగలను సమాజం ముందు బహిర్గతం చేసేంత వరకు మేము ఉద్యమాలు ఆపేది లేదు ఉద్యమిస్తున్నటువంటి అన్ని సంస్థలను అన్ని వర్గాల ప్రజలను మేము బీజేపీ తరఫున చెప్తున్నాం అండగా ఉంటాము అనేటువంటి విషయం